నిజాంపేట మండల వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు రాంపూర్, నస్కల్ నగరం, చల్మిడ, నిజాంపేట గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు రైతుల పంట పొలాలు నేల కొరిగాయి. అదేవిధంగా మొక్కజొన్న పంటతో పాటు భారీ వృక్షాలు, మామిడికాయలు నేలరాలిపోయాయి. అదేవిధంగా నందిగమ్మ గ్రామంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఎండబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వీచిన ఈదురుగాలులకు మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి కౌలు చేసుకున్న 4 ఎకరాల వరి పంట నేలకు ఒరిగింది. రైతులు పంట పొలాలు కోసి 10 రోజులు కావస్తున్న కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని కళ్లాల్లో ఎండపెట్టుకోవడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే ఈ అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసేవి కావని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంకటస్వామి, మేము కౌలుకు ఒక 4 ఎకరాలు కౌలుకు పట్టుకొని పొలము నాటేస్తే 3 ఎకరాల వరకు గాలివానకు పొలం అంతా మొత్తం ఈ కింద పడిపోవడం జరిగింది. ఈ కౌలుకు పట్టుకొని చాలా లాస్లో ఉన్నాము. ఈ అకాల వర్షాల కారణంగా పొలం అయితే పెద్ద పెద్ద మొత్తంలో నష్టపోవడం జరిగింది. ఈ నీళ్లు సరిపోకపోతే కూడా వేరే వాళ్ళ బోరు నుంచి కూడా నెలమందం ఒక 20 వేలకు మాట్లాడుకొని వాటర్ తీసుకొచ్చి పారబెట్టుకొని మడిమడికి పైపులు వేసుకొని పారబెట్టుకుంటుంటే కూడా ఈ అకాల వర్షాల వల్ల దెబ్బతినది. కాబట్టి అధికారులు సకాలంలో స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.